वेलकम बैक टू मई चानल नैन भवानी फुटेक् फ्रेंड्स वीडियो कोब्बरी बेल्लम तो केवल रूम निमशा फुड रेसीपी कदा चूसर कदा पिल चला अंत चाल इष्ट तिंटर चाल हेल्दी फुड सो इतने प्रासेस एटो चूसद मुझे स्टव आ पैन एंडकोबरी तुर्म वन कपैसे ऐडक इंदो नये आई ऐड एन कंटे आलरे कोबर आई क्वांटी अने कदा सो अंदकने दी मैं रोस्टी इला मंच गोल कलर वे वरक फ्रई चवाली इला फ्रई चलते एट मन पचिवासन अने मंच रोस्ट लड्डू टेस्ट वस्ताई सो तरवा अदे पैन वन कप्वल ऐडकूं इकड़ मनमकने क्वांटी अभी वन वन कपे ऐडकान सो नुल ऐडा इंदोलों ऐडले एंकं आई क्वांटी सो ई विधा मंच वेगेट रोस्टी तरवा वीट प्लेट की ट्रांसफर सेकोनी नुव्ल चल रही तरवा मन మిక్సీ అన్న పట్టుకోవాలి లేదంటే రోల్లో అన్న ఈ విధంగా దంచుకోవాలన్నమాట మనం దంచుకునేది మరీ పొడిగా కాకుండా మరీ ఇలా కాకుండా మధ్యస్థంగా నేను చూపించిన విధంగా చేసుకున్నట్లయితే లడ్డూలు అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి నువ్వులు పళ్ళకి తగులుతుంటే మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది నువ్వులు వేసిన ఆ టేస్ట్ పంటికి తగులుతుంటే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు सो चूसर कदा नेनैते ई विधंगा दंचुकुन्नानु तर्वाता अदे पैन लो ओक कप वरकु बेल्लंनु तीसुकुन्नानु ओकवेळ मीरु एक्कुव स्वीट लाइक चेसिनट्लयिते इंकोक हाफ कप वरकु तीसुकोवच्चु दींट्लो ओक चिन्न ग्लास वाटर याड चेसुकुन्नानु तर्वात मंचिगा दीन्नि करगनिव्वालि इला करगिंचुकोवालि इदि करगडानिकि मैक्सिमम ओक 30 सेकंड्स वरकु अयिते टाइम पडुतुंदि ई विधंगा मंचिगा करिगिन तर्वात मनमु पाकं वच्चिंदा लेदा चेक चेसुकोवालन्नमाट पाकं ఎలా వచ్చింది ఏంటి అనేది మాత్రం నేను చెక్ చేసి చూపిస్తాను ఈ విధంగా రావాలి మనకి తీగ పాకం అనేది రావాలి చూసారు కదా ఈ విధంగా తీగలాగా వచ్చినట్లయితే పర్ఫెక్ట్ గా లడ్డూలు అనేది చుట్టుకోవచ్చు పిల్లలు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి తినేస్తారు గట్టిగా కావు తర్వాత ఇలా పాకం రెడీ అయిపోయిన తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పొడిని అలాగే నువ్వులను కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే స్మూత్ గా ఉంటాయి ఆ లడ్డూలు అనేవి కూడా ఈ విధంగా మంచి మొత్తం మిక్స్ అయ్యేటట్లు తిప్పుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకొని లడ్డూలు ఏ విధంగా చుట్టుకుంటామో అదే విధంగా ఈ మిశ్రమాన్ని కూడా మనం చుట్టుకున్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా లడ్డూలు అనేవి ప్రిపేర్ అయిపోతాయి ఒకవేళ మీకు ఇది గట్టిగా అనిపించినట్లయితే పిల్లలు స్మూత్ గా తినాలనుకుంటే కొంచెం ఒక చిన్న హాఫ్ గ్లాసుడు పాలను పోసినట్లయితే మంచిగా మెత్తగా వస్తాయి చూసారు కదా లడ్డూలు అనేది రెడీ అయిపోయి నేను చేసిన లడ్డూలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్ మరిన్ని రెసిపీస్ తో మేము ముందుకు ఉంటాము